Friends, welcome to Sridhar CC Anandapuram YouTube channel and welcome to our exclusive session of Mains Cracker. So, here's class lo 35 questions vachayi. So, already ivi oka rakamga chusinatuvanti anipinchinappudiki timer pettukoni enni chesaru anetatuvanti point of view lo ee roju paper session untadi. So, motham meeda 35 questions lo enni crack cheyagaligaru ee roju adhe panigane oka model kuda mix ayyindi observe chesaro ledho meeru. ఏది నిన్న టఫ్గా ఫీల్ అయినటువంటి మోడల్ ఈ రోజు క్లాస్లో కూడా రిపీట్ అయింది కావాలంటే చెక్ చేసుకోండి. సో ఏ విధంగా క్రాక్ చేద్దాం ఈ మోడల్స్ అన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీస్ ఎన్ని ఉన్నాయి ఈ యొక్క పేపర్లో ఒకసారి అబ్జర్వ్ చేశారా, ఏవేవి ఉన్నాయో చూసారా? సో ఆర్సీస్ క్లియర్గా ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. సో రెండు అయితే క్లియర్గా మనకి విత్ సినోనిమ్స్ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, వితౌట్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, జస్ట్ టూ క్వశ్చన్స్కి ఒక ప్యాసేజ్ ఇచ్చాడు. నేను చెప్తూనే ఉన్నాం కదా, కాంప్రహెన్షన్స్ 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 ఆర్సీస్ పారాజంబ్లింగ్. పారాజంబ్లింగ్ మోడల్ దీంట్లో కూడా టచ్ చేశాడు, ఎలా అంటే కొద్దిగా టిపికల్గా టచ్ చేశాడు, కాంప్లెక్స్గా టచ్ చేశాడు. అన్ని మోడల్స్ ఈరోజు చూద్దాం, ఎన్ని మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నామో చూద్దాం. మొత్తం మీద లెట్స్ స్టార్ట్ ద ప్యాసేజ్. ఇదేంటంటే డైరెక్ట్ రెఫరెన్స్లో లేవు ఆన్సర్స్, సో కాబట్టి కొద్దిగా టైం కన్జ్యూమింగ్నే అనిపిస్తుంది. సో నేను స్టూడెంట్స్కి చెప్పేది అది డైరెక్ట్ రెఫరెన్స్లో. నిన్న క్లాస్లో మీరు చూసారా, నిన్న క్లాస్లో చూసినట్లయితే గుడ్ ఈవినింగ్ ఆల్, గుడ్ ఈవినింగ్ అండి. నిన్న క్లాస్లో చూసినట్లయితే డైరెక్ట్గా మనకి ఆన్సర్స్ ఏవి కావాలో అవి కనిపించాయి. కానీ ఈ రోజులో ఈరోజు క్లాస్లో కొద్దిగా రిలేటెడ్గా కనబడిస్తాయి, కానీ ఎగ్జాక్ట్గా మనకి యాజ్ ఇట్ ఈజ్ రెఫరెన్స్ అయితే దొరకకపోవచ్చు. సో వేస్ట్ చేయకోకుండా, టైం వేస్ట్ చేయకోకుండా మనము క్లాస్లోకి ఎంటర్ అయిపోదాము. ఎస్, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? క్వశ్చన్ వన్ ఏమిటి గురించి అడుగుతున్నాడు. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అన్నప్పుడు మనం కొద్దిగా టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్ అని చెప్పి చెప్తూ ఉంటాం, ఎందుకంటే సో టైం కన్జ్యూమింగ్ క్వశ్చన్ ఎందుకు అవుతుంది అది? సో ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాసేజ్, ప్యాసేజ్ మొత్తం గురించినటువంటి క్వశ్చన్ కాబట్టి సో కొద్దిగా టైం కన్జ్యూమింగ్ అవుతుంది. బట్ ఒకసారి సో కీ టర్మ్స్ కంటెంట్ టర్మ్స్ ఒక లుక్ వేసుకొని రెఫరెన్స్ ఏమైనా దొరుకుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో మీరేం ఆన్సర్ చేశారో పోస్ట్ చేయండి. ఆల్రెడీ నిన్న పేపర్ చెప్పాం కదా, ఈ పేపర్ ఆల్రెడీ చేసుకొని రెడీగా ఉండండి, మీ ఆన్సర్స్ మీరు పోస్ట్ చేయండి. సో ఎంతవరకు కరెక్ట్ అవుతాయో రాంగ్ అవుతాయో మనము చూద్దాం. సో క్వశ్చన్ వన్ చూస్తే, నేకెడ్ మోల్ ర్యాట్స్ ఓన్లీ నోన్ ఎగ్జాంపుల్స్ కోఆపరేటివ్లీ బ్రీడింగ్ వర్టిబ్రేట్ సొసైటీస్ అనేది ఒక పాయింట్. నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ అందరికీ, గుడ్ ఈవినింగ్ అండి. నేకెడ్ మోల్ ర్యాట్ కాలనీస్ ఎగ్జిబిట్ సోషల్ ఆర్గనైజేషన్ అనేది ఒకదాని గురించి ఉంది. తర్వాత సీలో బిహేవియర్ ఇన్ నేకెడ్ మోల్ ర్యాట్ కాలనీస్ మే వెల్ బి అ క్లోజ్ వర్టిబ్రేట్ అనలాగ్ టు బిహేవియర్ ఇన్ యూ సోషల్ ఇన్సెక్ట్ సొసైటీస్. నెక్స్ట్, మేటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ నేకెడ్ మోల్ ర్యాట్స్ డిఫర్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఎనీ అదర్ వర్టిబ్రేట్ స్పీసీస్. సో ఇవన్నీ కీ టర్మ్స్ కిందకి తీసుకోవచ్చు. ఫస్ట్ దానికి ఆన్సర్ మీరు పోస్ట్ చేయండి. నెక్స్ట్, బేసిస్ ఫర్ ద డివిజన్ ఆఫ్ లేబర్ అమాంగ్ నేకెడ్ మోల్ ర్యాట్స్ ఇస్ ద సేమ్ యాజ్ దట్ అమాంగ్ యూ సోషల్ ఇన్సెక్ట్స్. సో ఇవన్నీ కూడా మనకి కీ టర్మ్స్ అండ్ కంటెంట్ టర్మ్స్గా కనిపిస్తున్నాయి. వాడు అడుగుతుండేది మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అడుగుతున్నాడు. సో కీ టర్మ్స్తో అయితే మ్యాక్సిమం కొట్టలేకపోవచ్చు, బట్ ఐ విల్ షో యూ ద రెఫరెన్స్, బెస్ట్ పాసిబుల్ రెఫరెన్స్ నేను చూస్తాను. సో ఇక్కడ మామూలుగా మనం చెప్పాము డిసెండింగ్లో ఉంటుంది జనరల్గా క్వశ్చనింగ్ ఆర్డర్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము. సో ఇక్కడ సో స్టార్టింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సైంటిస్ట్ వర్టిబ్రేట్ అనలాగ్ కనబడిస్తుంది. జనరాసిటీ అబ్జర్వ్డ్ ఇన్ న్యూ సోషల్ లైక్ యాన్స్ వేర్ బై ఇండివిజువల్ కోఆపరేట్ దేర్ ఓన్ అపార్చునిటీ సర్వైవ్ ఫర్ ద గుడ్ ఆఫ్ అదర్స్ వర్టిబ్రేట్ సొసైటీ మే ఎగ్జిస్ట్ అమాంగ్ అండర్గ్రౌండ్ కాలనీస్ రొడెంట్ నేకెడ్ మోల్ ర్యాట్. సో మొత్తం ప్యాసేజ్ అయితే మటుకు క్లియర్గా ఒక పాయింట్ అర్థమవుతుంది, ఏంటంటే ద టోటల్ డిస్కషన్ ఈజ్ ఆల్ అబౌట్ సో నేకెడ్ మోల్ ర్యాట్స్. సో కాబట్టి దానికి రిలేటెడ్ సో ఓన్లీ వన్ థింగ్ డిస్కస్ చేస్తూ ఉన్నారా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ నేకెడ్ మోల్ ర్యాట్ గురించి, సో దాని యొక్క బిహేవియర్ గురించి అనేటటువంటి పాయింటే ఎక్కువగా క్లారిటీ వస్తుంది. ఎస్, కొంచెం క్లారిటీ చెప్పండి చెన్నారెడ్డి. సో ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. సో ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఇన్ఫర్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో కీ టర్మ్స్ ఏమున్నాయి, సో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, సో వాడు ఏమడుగుతున్నాడు, సో మెయిన్ ఐడియా అడుగుతున్నాడు. మెయిన్ ఐడియా అంటే టోటల్గా నేకెడ్ మోల్ ర్యాట్ కాలనీస్, నేకెడ్ మోల్ ర్యాట్ గురించి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేకెడ్ మోల్ ర్యాట్ కాలనీస్ ఉంది,
ఇక్కడ నేకెడ్ మోల్ రాట్ కాలనీస్ ఉంది. సో బిహేవియర్ ఇన్ నేకెడ్ మోల్ రాట్ కాలనీస్, సో మేటింగ్ హ్యాబిట్స్ ఆఫ్ మేల్ రాట్, నేకెడ్ మోల్ రాట్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, బేసిస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ గురించి వస్తుంది. ఇక్కడ టోటల్ క్విక్ రీడింగ్ మీద మనం కనుక చూసుకుంటే త్రూ అవుట్ ప్యాసేజ్ సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ వర్ డిస్కస్డ్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి నేకెడ్ మోల్ రాట్ ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంది. సో తర్వాత దాని యొక్క కాలనీస్ గురించి ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంది. తర్వాత రిప్రొడ్యూసింగ్ మెథడ్ గురించి ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంది. సో తర్వాత ఫీమేల్ మోల్ రాట్స్, సో క్వీన్, సో మెయింటైన్స్ మిక్స్చర్, బిహేవియరల్, సో ప్రెజ్యూమబులీ కెమికల్ కంట్రోల్. సో ఇవన్నీ ఏమవుతాయి కీ టర్మ్స్ అంటే మనం క్విక్ రీడింగ్లో మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే. సో వన్స్ ఈస్ వైలెంట్ ఫైటింగ్ ఫర్ బ్రీడింగ్ స్టేటస్, సో లీడింగ్ టు ఎ టేక్ ఓవర్ బై ఎ న్యూ క్వీన్. సో మొత్తం మీద సో ఈ యొక్క రిప్రొడ్యూసింగ్ గురించి అనేది కనబడిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇట్స్ బిహేవియర్ అనేటటువంటి పాయింట్ హైలైట్ అవుతూ ఉంది. సో ఇదైతే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాను. సో థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్, ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ అన్నప్పుడు కొద్దిగా టైం టేకింగ్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద సో ఇక్కడ లేబర్ అనే పాయింట్ వస్తుంది, డిఫరెంట్ పాయింట్స్ వస్తాయి. మొత్తం మీద అయితే కన్నా బిహేవియర్ ఈజ్ హైలైటెడ్ సో కాబట్టి ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమవుతుందంటే సి ఈజ్ ద ఆన్సర్. సో కంపేర్ టు ద రిమైనింగ్ లెట్స్ గెట్ టు క్వశ్చన్ టూ. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమి సో ప్రాపర్ నౌన్స్ కానీ నేమ్స్ కానీ వస్తే కొద్ది క్విక్గా మనము అనలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ ఆ క్వశ్చన్లో ఏముందండి, జార్విస్ వర్క్ ఉంది కదా. ఇంటూ క్వశ్చన్ ఎక్స్ప్లనేటరీ వేరియబుల్స్ నేకెడ్ మోల్ రాట్ బిహేవియర్. సో ఇక్కడ సో కాల్డ్ ఇంటూ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లనేటరీ వేరియబుల్స్ అంటున్నాడు. సో ఏదాన్ని అతను క్వశ్చన్ రిలేటెడ్గా ఈ ఎక్స్ప్లనేటరీ వేరియబుల్స్లో తీసుకుంటున్నాడు ఎవరు, జార్వి యొక్క వర్క్ ఏదాన్ని క్వశ్చనింగ్ స్టేటస్లో పెట్టింది అని చెప్పి. ఇక్కడ మనకి ఫైవ్ పాయింట్స్ ఇస్తున్నాడు, సైజు, ఏజు, రిప్రొడక్టివ్ స్టేటస్, రేట్ ఆఫ్ గ్రోత్, ప్రీవియస్లీ ఎగ్జిబిటెడ్ బిహేవియర్. సో కాబట్టి ఫైవ్ ఆప్షన్స్ ఇస్తున్నాడు. దాంట్లో మనకి ఆల్రెడీ చెప్పున్నాను ఏంటి, సో ఆ కంటెంట్ టర్మ్స్లో ప్రాపర్ నౌన్స్ కనుక వస్తే క్విక్గా మనము క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. వేర్ యూ ఫైండ్ దిస్ జార్విస్ వర్క్ ఆర్ జార్వి, ఎక్కడ కనబడిస్తోంది? ఈ పేజ్లో కనిపించట్లేదు. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూస్తే యా వేర్ యూ ఫైండ్ దిస్, ఎస్ యూ కెన్ సీ హియర్. సో రిగార్డ్లెస్, సో జార్విస్ వర్క్ అనేది చూపిస్తోంది, డిఫరెన్సెస్ ఇన్ గ్రోత్ రేట్స్ చూపిస్తోంది, మే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టైమ్ దట్ అన్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఏ టాస్క్ అంటున్నాడు. క్లియర్గా అక్కడ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ ఏజ్, ఏజ్కి సంబంధం లేకపోకుండా అనేటటువంటి ఎక్స్ప్లనేటరీ వేరియబుల్స్లో ఏజ్ని పక్కన పెడుతున్నాడు. సో కాబట్టి సో మనం ఏ దానికి వెళ్ళొచ్చు, సెకండ్ క్వశ్చన్కి ఏజ్ అనేటటువంటి పాయింట్ని ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. వాడు ఏం చెప్తున్నాడు, పర్ఫార్మెన్స్ ఆఫ్ టాస్క్ గురించి మాట్లాడుతున్నాడు. సో రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ ఏజ్ అంటున్నాడు. సో కాబట్టి జార్విస్ వర్క్లో సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లనేటరీ వేరియబుల్స్ ఫర్ నేకెడ్ సో హ్యాస్ కాల్డ్ ఇన్ టు ఎ క్వశ్చన్ అంటున్నాడు. సో కాబట్టి ఏజ్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ ఏజ్. సో దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. యా ఆఫ్ కోర్స్ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ త్రీ చూద్దాం. క్వశ్చన్ త్రీలో ఇన్ఫరెన్స్ అడుగుతున్నాయి. ఇన్ఫరెన్సెస్ కూడా కొద్దిగా టైం టేకింగే కానీ ట్రై చేద్దాం. ఏమని క్వశ్చన్ ఏంటి, సో ఇట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ టాస్క్ ఇన్ నేకెడ్ మోల్ రాట్ కాలనీస్ పర్ఫార్మెన్స్ ఇన్ యూ సోషల్ సొసైటీస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్. సో ఇక్కడ రాట్ కాలనీస్లో అన్నీ కోఆపరేటివ్గా జరుగుతాయి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ టాస్క్ ఇస్ లెస్ రిజిడ్లీ డిటర్మైన్డ్ బై బాడీ షేప్. సో బాడీ షేప్ని తక్కువగా కన్సిడర్ చేయడం జరుగుతుంది అనేది ఒక పాయింట్. తర్వాత బ్రీడింగ్ ఈజ్ లిమిటెడ్ టు లార్జెస్ట్ యానిమల్స్ అండ్ యూ సోషల్ ఇన్సెక్ట్ సొసైటీస్ రిప్రొడక్షన్ ఈజ్ లిమిటెడ్ టు ఎ సింగిల్ ఫీమేల్ అండ్ సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేస్ అంటున్నాడు. ఏ విధంగా డిఫరెన్స్ ఏది నేకెడ్ మోల్ రాట్కిను తర్వాత యూ సోషల్ ఇన్సెక్ట్ సొసైటీస్కి డిఫరెన్స్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. తర్వాత యూ సోషల్ ఇన్సెక్ట్ సొసైటీస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ ఇస్ బేస్డ్ ఆన్ బాడీ సైజ్. ఇక్కడ ఈ టూ పాయింట్స్ ఇమీడియట్లీ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ అడుగుతున్నప్పుడు యూ సోషల్ మాత్రమే, యూ సోషల్ ఇన్సెక్ట్ సొసైటీస్ గురించి మాత్రమే కాదు ఇన్ఫర్మేషన్, నేకెడ్ మోల్ రాట్ కాలనీస్ గురించి మనము నేకెడ్ మోల్ రాట్స్కిను యూ సోషల్ ఇన్సెక్ట్స్కి డిఫరెన్స్ చెప్పినప్పుడు ఈ రెండింటి గురించే చెప్పుకోకుండా దానికి సంబంధించిన అంటే ఫస్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము పిక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఏబిసిలో
నేకెడ్ మోల్ ర్యాట్ కాలనీస్ కనబడిస్తున్నాయి. ఒకటి, అన్ని కూడా కోఆపరేటివ్గా సో పర్ఫామ్ చేస్తాయనేటటువంటి పాయింట్. రెండోది, సో బాడీ షేప్ అనేది లెస్ రిజిడ్లీ డిటర్మైన్డ్ అని చెప్పి చెప్తున్నారు, బాడీ షేప్ని బేస్ చేసుకొని. తర్వాత, బ్రీడింగ్ ఈజ్ లిమిటెడ్ టు లార్జెస్ట్ యానిమల్స్. ఇలా 3 పాయింట్స్లో మనకి రెఫరెన్స్లో ఎక్కడైనా దొరికే అవకాశం ఉందా అనేది ఒకసారి చేద్దాం. మనము అబ్జర్వ్ చేయండి ఆన్సర్. సో ఇక్కడ అండర్గ్రౌండ్ కాలనీస్, వాస్ప్ నెట్, అడల్ట్ ఫీమేల్స్ షీ మెయింటైన్స్ బ్రీడింగ్ స్టేటస్ త్రూ ఎ మిక్చర్. సో ప్రెజ్యూమబులీ క్వీన్స్ హ్యావ్ బీన్ లాంగ్ లివ్డ్ ఇన్ క్యాప్టివిటీ, ద డై ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ అ కాలనీ వన్స్ ఇస్ వైలెంట్ ఫైటింగ్ ఫర్ బ్రీడింగ్. సో అదొకటి. తర్వాత రిజిడ్ క్యాస్ట్ సిస్టమ్స్, ఈచ్ ఇన్సెక్ట్స్ యూ సోషల్ సొసైటీ గురించి చెప్తున్నారు. సో ఈచ్ ఇన్సెక్ట్స్ బీయింగ్ డిఫైన్డ్ బై ఇట్స్, ఇక్కడ యూ సోషల్ ఇన్సెక్ట్ సొసైటీస్లో సో ఇట్స్ మెయిన్లీ డిఫైన్డ్ బై ఇట్స్ బిహేవియర్ బాడీ షేప్ అన్నారు అంటే, సో ఆటోమేటికలీ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ యొక్క నేకెడ్ ర్యాట్ సొసైటీస్ గురించి మాట్లాడుతున్నాడు. సింపుల్ లాజిక్, ఇక్కడనే మనకు ఆన్సర్ వచ్చేసింది. ఏంటది? సో ఇక్కడ యూ సోషల్ ఇన్సెక్ట్ సొసైటీస్లో ఇట్స్ మెయిన్లీ డిఫైన్డ్ బై ఇట్ పర్ఫార్మెన్స్ ఇస్ మెయిన్లీ డిఫైన్డ్ బై ఇట్స్ బిహేవియర్ బాడీ షేప్ అంటున్నారు. దానికి ఖచ్చితంగా కాంట్రాస్ట్లోనే ఉంటుంది అని అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేసినట్లు. ఆన్సర్ ఈజ్ లెస్ రిజిడ్లీ డిటర్మైన్డ్ బై ద బాడీ షేప్. సో వాట్ కుడ్ బి ద పాసిబుల్ ఆన్సర్ ఫర్ దిస్? సో ఆన్సర్ ఈజ్ బి. బి ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ ఆన్సర్. నౌ లెట్స్ గెట్ టు క్వశ్చన్ 4. క్వశ్చన్ 4లో ఆన్సర్ చెప్పగలరా? సో మనకి మళ్ళీ ఇంకొకసారి ఏం కనబడిస్తుంది? ఒక ప్రాపర్ నౌన్ కనిపిస్తుంది. ఆ ప్రాపర్ నౌన్ డైరెక్ట్గా మనం అటాక్ చేస్తే మ్యాక్సిమం ఈజీగా ఆన్సర్ రావచ్చు. అండ్ మోర్ ఓవర్ లుక్ అట్ ద ఆప్షన్స్ రిలేటెడ్ కంటెంట్ టర్మ్స్. ఇవన్నీ ఏమున్నాయి చూడండి. లార్జెస్ట్ ఫీమేల్, సోషల్ గ్రూప్, డస్ నాట్ మెయింటైన్ రిప్రొడక్టివ్ స్టేటస్, బిహేవియరల్ కంట్రోల్, ఇండివిజువల్స్ ఎబిలిటీ టు బ్రీడ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రైమరీ టు గ్రోత్ రేట్ ఆఫ్ గ్రోత్, ఓన్లీ టాస్క్ పర్ఫార్మ్ బై బ్రీడింగ్ ఫీమేల్. సో బ్రీడింగ్ ఇన్ ద సోషల్ గ్రూప్ ఈజ్ నాట్ కోఆపరేటివ్. బ్రీడింగ్ ఈజ్ నాట్ డామినేటెడ్ బై అ సింగిల్ పెయిర్ ఆఫ్ డాగ్స్. వాట్ ఈస్ దిస్ డాగ్స్? వై డాగ్స్ కేమ్ హియర్? ఓకే, ఎనీవేస్, సో ఇవి మనకి పాయింట్స్. అండ్ వాట్ ఈస్ ద కీ టర్మ్? లైకన్ పిక్టస్. సో ఎక్కడుందని చెప్పి వెతికి పెడితే మనకి లాస్ట్ వరకు కనిపించదు. అది కావాలంటే చెక్ చేసుకోండి. So where do you find this? Cooperative breeding has evolved many times in vertebrates, but unlike naked, most cooperatively cooperatively breeding vertebrates except the wild dog lichen pictus are dominated. Akkade ardham ayipovala. So ikkada, but unlike naked mole rats, most cooperatively breeding vertebrates ante anni kuda cooperative gaane బ్రీడింగ్ అవుతుంది ఎక్సెప్ట్ అంటున్నాడు. ఎక్సెప్ట్ ఏంటి? దట్ వైల్డ్ డాగ్ ఈజ్ నేమ్డ్ లైకన్ పిక్టస్ అనేటటువంటి తప్పించి. సో కాబట్టి ఆటోమేటికలీ యూ కెన్ గెట్ టు బ్రీడింగ్ ఇన్ దిస్ సోషల్ గ్రూప్ ఈజ్ నాట్ కోఆపరేటివ్ అనే పాయింట్ వెళ్ళిపోవచ్చు. సో యూ జస్ట్ చెక్ ఇట్ కేర్ఫుల్లీ. ఆన్సర్ ఈస్ బ్రీడింగ్ ఇన్ ద సోషల్ గ్రూప్ ఈజ్ నాట్ కోఆపరేటివ్ అనేది పాయింట్ అవుతుంది. నౌ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్. సో ఇక్కడ మళ్ళీ సో మే డిఫర్ ఫ్రమ్ ఆల్ అదర్ నోన్ వర్టిబ్రేట్ గ్రూప్స్ అంటున్నాడు. ఏ వేస్లో అని చెప్పి చూస్తే, సో మనము డైరెక్ట్గా లెట్ మీ గెట్ టు ద పాయింట్. ఈ వర్డ్ అయితే తెలియదు, రిమైనింగ్ అన్ని కొద్దిగా డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, తెలిసిన వర్డ్స్ ఉన్నాయి. అల్ట్రూయిజం అనేది టక్కని మనము ఐడెంటిఫై చేయలేనటువంటిది. అది సో సినానిమస్ టు సమ్ అదర్ వర్డ్స్, అంటే యాక్చువల్గా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం కదా, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనమాట. సో నేకెడ్ మోల్ రాట్స్ ఎగ్జిబిట్ అన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ అల్ట్రూయిజం. యాక్చువల్గా అదే ఆన్సర్ కూడా. దానికి రెఫరెన్స్ నేను ఇస్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ అనలాగ్ అంటే సిమిలారిటీ. ఫార్మ్ ఆఫ్ జెనరాసిటీ అబ్జర్వ్డ్ ఇన్ యూ సోషల్ ఇన్సెక్ట్స్ లైక్ యాంట్స్ అండ్ బీస్, వేర్ బై ఇండివిజువల్స్ కోఆపరేట్, సమ్టైమ్స్ ఈవెన్ సాక్రిఫైజింగ్ దేర్ ఓన్ అపర్చునిటీస్ టు సర్వైవ్ అండ్ రిప్రొడ్యూస్ ఫర్ ద గుడ్ ఆఫ్ అదర్స్. Such a vertebrate society may exist among underground colonies, highly social rodent, the naked mole rat. So it's interlaced, neatga connect ayundi. Entante, so ee particular eu social insect societies lo dantlo ee naked mole rat lo oka adbhutamainatundi quality undi. Entante, extreme form of generosity. So like doing good for others and sacrificing for the good of others. So ilanti oka తత్వాన్ని ఏమంటారంటే అల్ట్రూయిజం అంటారు. ఆ అల్ట్రూయిజమే ఆన్సర్. సో కాబట్టి అదే మిగిలిన వాటికి దీనికి డిఫరెన్స్ని ఎగ్జిబిట్ చేస్తుందన్నమాట. ఎనీవేస్, ఆన్సర్ ఏమైంది బాబు ఇక్కడ అంటే ఆప్షన్ ఏ. సో ఆ విధంగా 5 క్వశ్చన్స్ అవుట్ ఫ్రమ్ దిస్ వీ కంప్లీటెడ్.
నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని సీనియర్ నేమ్స్ యాంటీ నేమ్స్ ఇచ్చారు, నీట్గా టగడగా కొట్టేసేయచ్చు, చూసుకోండి చెక్ చేసుకోండి. సో సిక్స్త్ దానికి ఏం ఆన్సర్ పెట్టారు మీరు చెప్పండి. సో ఈ సీనియర్ నేమ్స్ యాంటీ నేమ్స్ అయితే అంటే క్వశ్చన్స్కి నీడ్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ సీనియర్ నేమ్స్ యాంటీ నేమ్స్ అయితే కొట్టేసేయచ్చు చెప్పండి. చెక్ చేయండి. సప్రైజ్ అనేది V1 కదా, V1 కదా. సో మీకు నంబర్ ఆఫ్ మెథడ్స్ చెప్తూ ఉంటాము ఏంటి, లైక్ ఈ సినిమ్స్ అండ్ నేమ్స్ క్రాక్ చేయడానికి నంబర్ ఆఫ్ మెథడ్స్ మనకి ఐడియా ఉంటాయి, రైట్. దీంట్లో వన్ ఆఫ్ ద మెథడ్స్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బేస్డ్ మెథడ్. ఇక్కడ సప్రైజ్ V1, రెటిసెంట్ అడ్జెక్టివ్, ప్రోస్క్రైబ్ V1, ఆస్ట్రసైజ్ V1, సబ్డ్యూ V1, ప్రిప్రోస్టరస్ అడ్జెక్టివ్. సో హ్యాపీగా ఏం ఎలిమినేట్ చేయొచ్చు మీకు తెలిసినా తెలియకపోయినా, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ ఈ ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇక రిమైనింగ్ బీసీడీలో ప్రొస్క్రైబ్ అంటే ప్రొహిబిట్, ప్రొస్క్రైబ్ అంటే ప్రొహిబిట్, ఆస్ట్రసైజ్ అంటే వెలివేయడము అబాండన్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సబ్డ్యూ అంటే సో అణిచివేయడము, సప్రెస్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ సి. సిక్స్త్ దానికి సి ఈజ్ ద ఆన్సర్. అండ్ సబార్డినేట్, సో ఇన్ఫీరియర్ టు సమ్వన్, ఇన్ఫీరియర్ టు సమ్వన్, నాట్ సుపీరియర్ ఒకరు ఉంటారు, ఇన్ఫీరియర్ని సబార్డినేట్ అంటారు, హూ హెల్ప్స్ అదర్స్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. ఇంకా ఇక్కడ ఆప్షన్స్లో మనం చూసుకుంటే ఎనీ గెస్సెస్ వాట్ కుడ్ బి ద ఆన్సర్ చెక్ చేయండి. సో అపెండిక్స్, అడ్జంక్ట్, యాక్చువల్గా ఇవి రెండు సినోనిమ్స్. ఏవేవి? అపెండిక్స్, అడ్జంక్ట్. సో అడిషనల్ థింగ్, ద థింగ్ విచ్ ఈస్ యాడెడ్ ఇన్ ఎక్స్ట్రా ఈజ్ కాల్డ్ యాజ్ అపెండిక్స్ ఆర్ అడ్జంక్ట్. ప్యాట్రన్ అంటే మీనింగ్ వచ్చేసి సపోర్టర్, లైక్ స్పాన్సర్ అనే మీనింగ్ వస్తుంది ప్యాట్రన్. ఇండిజెంట్, ఆపోజిట్ టు సంథింగ్, లైక్ నెగిటివ్ సెన్స్లో తీసుకుంటాం అన్నమాట. అండ్ ద ఓన్లీ వర్డ్ లెఫ్ట్ ఓవర్ ఈస్ అడ్జ్యూటెంట్. వాట్ ఈస్ ద వర్డ్? అడ్జ్యూటెంట్. ఇక్కడ సబార్డినేట్ నౌన్ కమ్ అడ్జెక్టివ్గా తీసుకుంటే అపెండేజ్ నౌను, అడ్జంక్ట్ నౌన్ కమ్ అడ్జెక్టివ్, ప్యాట్రాన్ నౌను, ఇండిజెంట్ అడ్జెక్టివ్, అడ్జ్యూటెంట్ నౌన్ కమ్ అడ్జెక్టివ్. సో ఫైనల్లీ ది ఆన్సర్ ఫర్ 7th వన్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ప్రొనౌన్స్, యాక్చువల్గా ప్రొనౌన్స్ అంటే మనకు తెలిసినటువంటి, ఇప్పుడు ఆపోజిట్ అడుగుతున్నారు కదా. సో మనకు తెలిసిన మీనింగ్ వచ్చి ఏదైనా ఉచ్చరించడం, ఏదైనా చెప్పడం కదా. కానీ ప్రొనౌన్స్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది. సో టు గివ్ జడ్జ్మెంట్ అనేటటువంటి మీనింగ్ కూడా ఉంది, ప్రొనౌన్స్డ్ ద వర్డిక్ట్. సో అలాంటి మీనింగ్ వచ్చినప్పుడు అంటే బయటికి వ్యక్తపరచడము అనేటటువంటి మీనింగ్ వస్తుంది ప్రొనౌన్స్ అంటే. టు ఎగ్జిబిట్ అవుట్, టు సే అవుట్ సైడ్ అనే మీనింగ్. యాక్చువల్గా ఎనాన్సియేట్, అడ్జుకేట్ ఈ రెండు కూడా సో ప్రొనౌన్స్కి సినానిమ్స్ అవుతాయి. ఓకే. సో తర్వాత ఒపైన్ అనేటటువంటిది మీకు తెలియకపోవచ్చు, రాసుకోండి. ఒపైన్ ఈజ్ V1, V1, V2, V3, ఒపైన్, ఒపైన్. ఏంటి సార్ ఇది అంటే, ఒపైన్ ఈజ్ నథింగ్ బట్ సో టు గివ్ ద ఒపీనియన్ అబౌట్ సమ్వన్. షీ ఒపైన్డ్ దట్, అంటే ఆమె ఒపీనియన్ తను ఎక్స్ప్రెస్ చేసింది. ఒపీనియన్ అనే వర్డ్ నౌన్ అవుతుంది, ఒపైన్ అనేది వర్బ్ అవుతుంది. సో ఇంటర్పోజ్ అంటే టు ఎక్స్చేంజ్ ఆర్ టు కీప్, టు షఫుల్ ద ప్లేసెస్ అనే మీనింగ్ వస్తుంది. ఇది వర్బ్గా తీసుకోవచ్చు, ప్రొనౌన్స్ వర్బ్. మొత్తం మీద మనకి ఆపోజిట్ అడుగుతూ ఉన్నాడు. ఆన్సర్ ఏమవుతుంది అంటే సి. ఎన్ష్రౌడ్ ఈజ్ V1. ఎన్ష్రౌడ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా కవర్ చేయడము, సో దాచి ఉంచడము, టు కన్సీల్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎన్ష్రౌడ్ ఇస్తుంది. ఆన్సర్ ఏమైంది బాబు? సి అయింది, రైట్. నెక్స్ట్ మరి ఇంకొక ప్యాసేజ్ వచ్చేసింది, ఇది కూడా ఈజీగా అర్థమవుతుంది. సో అంటే రెఫరెన్స్ అనేది మనం నీటినే కొట్టేసేయచ్చు. లెట్స్ గెట్ టు 9th క్వశ్చన్ నెంబర్ 9. ఆన్సర్ పెట్టండి. ఇది మెయిన్గా ఏమిటి గురించి మాట్లాడుతోంది? ప్రైమరీలీ కన్సర్న్డ్ విత్. సో ఇవి డైరెక్ట్ రెఫరెన్స్లో రావు. ఎగ్జామినింగ్ ఏ కాన్సెప్ట్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు డిఫైన్, డిటైలింగ్ ద ఫ్యాక్టర్స్ దట్ హావ్ కంట్రిబ్యూటెడ్ టు ద యూజ్ ఆఫ్ టర్మ్ అమంగ్ సైంటిస్ట్ అండ్ అకాడమిషియన్స్, ఎవాల్యుయేటింగ్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ అ న్యూ కాన్సెప్ట్, సమరైజింగ్ ఓల్డ్ ఎక్స్పీరియన్స్, డిటైలింగ్ ఏ సైంటిఫిక్ స్టడీ.
సో ఇక్కడ మనకి త్రూ అవుట్ ఇన్ఫర్మేషన్ క్విక్ రీడింగ్ లో మనం చూసుకున్నట్లయితే సో వాట్ ఈస్ ద ప్యాసేజ్ అబౌట్ ప్రైమరీ కన్సర్న్డ్ విత్ వాట్ సో ఒక్కసారి క్విక్ రీడింగ్ లో మనం అబ్జర్వ్ చేద్దాం సో ఇట్ ఈస్ అబౌట్ సంబడీస్ ఎక్స్పీరియన్స్ హాత్రోన్ అనేటటువంటి అతని యొక్క ఎక్స్పీరియన్స్ సో అన్కానీ ఫీలింగ్ హాంటెడ్ పర్ప్లెక్స్డ్ సమ్వేర్ వైడ్ బిఫోర్ మై ఐస్ హీ వాజ్ సర్టన్ అండ్ యట్ ఫర్ అ మొమెంట్ హీ డిస్క్రైబ్డ్ ఇదంతా కూడా ఆ పర్సన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎవరిది హాత్రోన్ అనేటటువంటి ఒక పోయట్ యొక్క ఎక్స్పీరియన్స్ సో దాని తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బై ద ఎండ్ ఆఫ్ దెర్ వాజ్ నో కామన్ టర్మ్ దాని తర్వాత ఆ పర్టికులర్ ఫీలింగ్కి పారామ్నీషియా ప్రమ్నీషియా అని చెప్పడం జరిగింది తర్వాత డెజావు ఈ వర్డ్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అది పోయట్స్కి నాలెడ్జ్కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ ఫీలింగ్ అంటే ఎప్పుడో ఏదో చూసినట్టుగా విన్నట్టుగా ఉండే ఫీలింగ్ సో తర్వాత మెనీ స్ట్రైప్స్ డికెన్స్ టాల్స్టాయ్ వీళ్ళందరూ యూజ్ చేసుకున్నారు సో ఫినామినన్ సీమ్స్ టు రేర్ అండ్ ఎఫెమెరల్ క్యాప్చర్ ఇన్ ఎ ల్యాబొరేటరీ సో బికాస్ ఇట్స్ ప్రొడ్యూసెస్ మెషరబుల్ సో సబ్జెక్ట్స్ పర్సనల్ డిస్క్రిప్షన్స్ సైకాలజీ డెజావు అవే మార్క్డ్ పాస్ట్ టూ డికేడ్స్ ఫ్యూ హార్డీ సోల్స్ స్టడీ ఆఫ్ డెజావు దే హోప్ నెయిల్ డౌన్ పర్వాజు ఎక్స్ప్లనేషన్ యాజ్ వెల్ యాజ్ షెడ్ సమ్ లైట్ ఆన్ సమ్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఇన్ ద న్యూ బుక్ డెజావు ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ సో డైరెక్ట్ రెఫరెన్స్ అయితే కాదు ఎందుకు క్విక్ రీడింగ్ చేసామంటే ఇన్ఫర్మేషన్ మనము అనలైజ్ చేయడానికి ఫైనలీ సో ద టోటల్ కాంటెక్స్ట్ డీల్స్ విత్ వాట్ సో దే ఇంట్రడ్యూస్డ్ దే స్టార్టెడ్ ఎగ్జామినింగ్ అ కాన్సెప్ట్ అండ్ డెఫినెట్లీ ఇట్స్ డిఫికల్ట్ టు డిఫైన్ అనేటటువంటి పాయింట్ కూడా మనకు అర్థమవుతుంది త్రూ అవుట్ ఇన్ఫర్మేషన్ లాస్ట్లో ఒకటి ఇంపాసిబుల్ కాదు అన్నట్టుగా చెప్పాడు కానీ ఓవరాల్గా అయితే మటుకు సో ఇట్స్ డిఫికల్ట్ టు డిఫైన్ అనే పాయింట్ అయితే మనకి అర్థమవుతుంది సో కాబట్టి 9th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది సో ఆప్షన్ ఏ అవుతుంది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 10th క్వశ్చన్ సో ఏం డిస్క్రైబ్ చేస్తుంది ఇప్పుడు మనం చూసుకునేది ఇది కూడా ఇండైరెక్ట్ రెఫరెన్సే సో కాన్సెప్ట్ డిఫైన్డ్ అండ్ ఫాలోడ్ బై డీటెయిల్స్ జనరలైజేషన్ ఈ స్టేటెడ్ అండ్ ఫాలోడ్ బై ఇన్స్టెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారా ఎగ్జాంపుల్ ఆఫ్ కాన్సెప్ట్ ఈస్ గివెన్ అండ్ ఫాలోడ్ బై ద ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ థీరీ ఇస్ ప్రపోజ్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ పారాడాక్స్ పారాడాక్స్ అంటే ఐరనీ అనమాట సో అలా కాకోకుండా డీటెయిల్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ కంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేశారా స్టార్టింగ్లో హాత్రోన్ అనేటటువంటి ఎగ్జాంపుల్ ఇచ్చి తర్వాత ఫాలోడ్ బై ద ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ దట్ ఈస్ ద మోస్ట్ ప్రిఫరబుల్ ఆప్షన్ మనం ఇమీడియట్లీ క్యాచ్ చేయగలగాలి యాక్యురేట్గా స్పీడ్గా క్యాచ్ చేయగలగాలి ఆన్సర్ ఈస్ సి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంట్స్ ఫర్ ద రీజన్స్ డిఫికల్ట్ టు క్యాప్చర్ అనే ల్యాబొరేటరీ సో ఈ వర్డ్ మనకి ఇప్పుడే మనం చూస్తున్నాం సో ఎందుకు ఈ పర్టికులర్ వర్డ్ యూజ్ చేశాడు డెజావు అనేటటువంటిది డిఫికల్ట్ టు క్యాప్చర్ ఇన్ ఎ ల్యాబొరేటరీ అని సో ఆప్షన్స్ చూద్దాం సోషల్ నేచర్ మేడ్ ఇట్ అన్ఇంట్రెస్టింగ్ ఫర్ అకాడమీషియన్స్ నెక్స్ట్ అన్ఇంట్రెస్టింగ్ నేచర్ ఆఫ్ ద టర్మ్ మేడ్ ఇట్ అన్అట్రాక్టివ్ ద టర్మ్ ఈజ్ ఎంబెడెడ్ సైకాలజీ దేర్ ఫోర్ కెనాట్ బి స్టడీడ్ సీమ్స్ అట్ వన్స్ టు రేర్ అండ్ ఎఫెమెరల్ ఈ వర్డ్స్ డైరెక్ట్గానే మనకి ఇన్ఫర్మేటివ్ అంటే డైరెక్ట్ రెఫరెన్స్లోనే దొరుకుతుంది పాయింట్ ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ చెక్ చేసుకున్నా కూడా తెలిసిపోద్ది ఇక్కడే ఉంది చూడండి టూ రేర్ అండ్ టూ ఎఫెమెరల్ ఎఫెమెరల్ అంటే సో వెరీ షార్ట్ స్పాన్ కలిగి ఉండడము సో క్విక్గానే అంతరించిపోవడం అనే మీనింగ్ వస్తుంది అనమాట ఎఫెమెరల్ అంటే ఎఫెమెరల్ టు క్యాప్చర్ అండ్ ల్యాబొరేటరీలో పట్టుకోవడానికి చాలా చాలా షార్ట్ స్పాన్లో వచ్చేటటువంటి ఒక ఫీలింగ్ అది కాబట్టి అది సో చాలా కష్టతరమైనటువంటి పాయింట్ అని చెప్పి చెప్తున్నాడు రైట్ సో ఫైనల్లీ వీ కెన్ గో విత్ సీమ్స్ అడ్వాన్స్ టూ రేర్ ఒక్క చాలా రేర్ మరియు టూ ఎఫెమెరల్ జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ని ఎవరు సో ల్యాబొరేటరీలో పట్టేటటువంటి కాన్సెప్ట్గా గుర్తించలేదు నెక్స్ట్ సో అగ్రీ టు మోస్ట్ ఎవరు దీన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు మనం ఇప్పుడే చూసుకున్నాము సో డైరెక్ట్లీ ఆప్షన్ సి ఏమేమివి పోయట్స్ నావలిస్ ఇవన్నీ కూడా అక్యులిస్ అక్యులిస్ అంటే అయినా ఈ యొక్క ఏమంటారు ఫాలోయర్స్ ఆఫ్ సమ్ అకల్ట్ అంటే ఏదైనా ఒక రిలీజియన్ని అంటే గుడ్డిగా కొత్తగా ఏదైనా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళని అకల్టిజం వీళ్ళందరికీ ఆ డెజావ్ అనేటటువంటి చాలా అద్భుతంగా ఉపయోగపడింది వాజ్ ఎంబ్రేజ్డ్ సో వాళ్ళు దాన్ని హ్యాపీగా వెల్కమ్ చేసి దానిలో వాళ్ళు బుక్స్లోను నావల్స్లోను యూజ్ చేయడం జరిగింది సో దట్స్ వాట్ ద పాయింట్ వీ గాట్ ఇన్ ద ప్యాసేజ్ ఈవెన్ రైట్
సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అండ్ ఇక్కడ మళ్ళీ మనకి సినిమ్స్ అండ్ నిమ్స్ వచ్చాయి, ఇక్కడ మార్క్స్ మిస్ చేసుకోకూడదు. పర్ప్లెక్స్డ్ వచ్చేసి V3 కమ్ అడ్జెక్టివ్. యాక్చువల్గా అయితే కదా లైక్ యూ కెన్ గో విత్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సమ్ టైమ్స్ మే నాట్. సో ఇట్స్ నాట్ డెఫినెట్లీ వరీడ్. పర్ప్లెక్స్డ్ అంటే కన్ఫ్యూజ్డ్, రాటిల్డ్ అంటే కదా సో లైక్ డెస్ట్రాయిడ్ అనే సెన్స్ వస్తుంది. ఎల్యూస్డేట్ V1, ఎక్స్ప్లికేట్ V1. సో ఏదైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ ఆల్ దీస్ ఆర్ నాట్ ద పాసిబుల్ సినోనిమ్స్. అండ్ ఆన్సర్ ఈస్ కన్ఫౌండింగ్. యాక్చువల్గా ఐఎన్జీ రావాల్సిండే. సో కన్ఫౌండింగ్ అంటే సో కన్ఫ్యూజింగ్, కన్ఫౌండ్ కన్ఫ్యూజ్, పర్ప్లెక్స్డ్ కన్ఫ్యూజ్. సో ఆన్సర్ ఈజ్ ఈ. అదేవిధంగానే 14th దానికి మీనింగ్ అడుగుతున్నాడు. అండ్ యూ కెన్ గో విత్ ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ మీన్స్ సో విచ్ స్టేస్ వెరీ షార్ట్ స్పాన్. సో బుద్భుత ప్రాయము అంటే ఒక బుడగ ఏజ్ ఎంత, ఒక బుడగ ఎంతసేపు బ్రతుకుతుంది, కొద్దిసేపు. సో ఇట్స్ లైఫ్ ఈజ్ ఎఫెమెరల్, ఇట్స్ లైఫ్ ఈజ్ ట్రాన్సియంట్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది 14th క్వశ్చన్. నెక్స్ట్ ఆపోజిట్ అడుగుతున్నాడు. పర్సిపియన్స్, పర్సెప్షన్ రెండు కూడా సినానిమ్స్ ద వే వీ అండర్స్టాండ్ ద థింగ్స్. స్పెక్యులేషన్ ఈజ్ మియర్ గెస్ వర్క్. స్పెక్యులేషన్ ఇమాజినేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ ఇన్ సెన్స్. అండ్ ద ఓన్లీ వర్డ్ లెఫ్ట్ ఓవర్ ఈజ్ ఏ. ఏ ఈజ్ ఇగ్నోరెన్స్. ఇగ్నోరెన్స్ ఏమవుతుంది, కాగ్నిషన్. కాగ్నిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇగ్నోరెన్స్. సారీ, ఈజ్ ఆపోజిట్ టు ఇగ్నోరెన్స్. కాగ్నిషన్ అంటే అండర్స్టాండింగ్, ఇగ్నోరెన్స్ అంటే సో ఏమీ తెలియనటువంటి పరిస్థితి, ఇగ్నోరెన్స్. సో 15th దానికి ఏమవుతుంది ఆన్సరు, ఏ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకా మరి యా ఈ పర్టికులర్ మోడల్ మనకి లాస్ట్ క్లాస్లో కూడా రావడం జరిగింది. సో ఏంటి ఫిల్లర్, పారాఫిల్లర్స్, కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి మోడల్ ఇది కదా, చూద్దామా మరి. సో యాక్చువల్గా అయితే ప్రియా పోస్ట్ స్టేట్మెంట్స్తోనే మనం ఆన్సర్ కొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. జస్ట్ హ్యావ్ అ లుక్ వన్స్, ఒకసారి అలా లుక్ వేయండి. క్విక్ రీడింగ్లో 1 మార్క్ కదంతా చదవాలా, చదవాలి తప్పదు, బట్ క్విక్గా చదవాలా, స్పీడ్గా యాక్యురేట్గా ఆన్సర్ కొట్టాలా. చెక్ చేయండి ఒకసారి. ఎస్, సో వాట్ ఈస్ ద టెక్స్ట్ అబౌట్, ఏమున్నాయి చూడండి ఒకసారి, చెక్ చేయండి. హర్ ఫాలోయర్స్, హూ ఈజ్ అ హర్ వీ డోంట్ నో, మిస్ ఫాక్స్ సపోర్టర్స్, కంటిన్యూ టు హార్బర్ సింపతీస్, daughter of South Korea's modernizer, the military dictator Park Chung-hee. Modernizer evaru, Park Chung-hee, Park Chung-hee anetattu oka athaniki sambandhinchi information. So akkada followers lonu detractors lonu divisions, ideological as well as they are intergenerational. So ami yokka number of Miss Park's party supporters evaraithe unnaro, they started giving sympathies for the daughter of సౌత్ కొరియాస్ మోడర్నైజర్. సో ఎవరు అతను, పార్క్ చుంగ్హీ. క్విక్ రీడింగ్, నేను స్లోగా చదువుతున్నా. యంగర్ జనరేషన్ సీ ద సర్వింగ్ ఆఫ్ ఆల్ లింక్స్ విత్ దిస్ అథారిటేరియన్ పాస్ట్ యాజ్ ఎ నెససరీ గ్యారంటీ ఫర్ ద కన్సాలిడేషన్ డెమోక్రసీ. 3 decades ఆఫ్టర్ రిటర్న్ టు సివిలియన్ రూల్, కైబోల్స్ ఫ్యామిలీ ఓన్డ్, ఎకనమిక్ మోటివేషన్స్, పొలిటికల్ ప్యాట్రోనేజ్, ప్యాట్రోనేజ్ సపోర్టింగ్ కంట్రీస్ ఇండస్ట్రియల్ అసెండెన్సీ, ఇంటిగ్రేషన్ ఇన్ టు ద గ్లోబల్ మార్కెట్. బట్ సచ్ కాజీ అరేంజ్మెంట్స్ ఆర్ ప్రూవింగ్ టు బి అంటెనబుల్ వెన్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ద పాస్ట్ ఆర్ సాట్ టు బి ఇన్స్టిట్యూషనలైజ్డ్. ద టాస్క్ ఆఫ్ పబ్లిక్ క్లెన్జింగ్, సో రిమూవింగ్ సచ్ పబ్లిక్ సౌత్ కొరియా కొరియా ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్. ఇక్కడ నుంచి మనకు కొద్దిగా ఇంపార్టెంట్. సో లాస్ట్ అంటే ఆ యొక్క స్టేట్మెంట్కి ముందర తర్వాత. సో పబ్లిక్ క్లెన్జింగ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ఓవర్ అంటే ఇంకా చాలా టైం ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ ద ఆన్గోయింగ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇన్వాల్వింగ్ టైకూన్స్ ఫ్రమ్ ఇట్స్ బెస్ట్ నోన్ కార్పొరేషన్స్. అక్కడికి ఆగింది, నెగిటివ్ కాంటెక్స్ట్లో ఆగింది. ఇట్ వుడ్ బి నో సర్ప్రైజ్ దేర్ ఫోర్ ఇఫ్ సౌత్ కొరియాస్ ఎగ్జాంపుల్ బికమ్స్ అ మోడల్ వర్ది ఆఫ్ ఎమ్యులేషన్ ఎల్స్వేర్ ఇన్ ద రీజన్. ఆప్షన్స్, రిమూవల్ ఆఫ్ సిట్టింగ్ ప్రెసిడెంట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. The chief accusation, solicited contributions to promote Dodgy. So, information, chief accusation, accusation, ఏమిటి గురించి అక్యూజ్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ లేదు.
హూ ఆర్ దే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నెక్స్ట్ ద రీసెంట్ అసర్షన్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అండ్ కెపాసిటీ ఆఫ్ లెజిస్లేటర్స్ టు అప్హోల్డ్ దేర్ అథారిటీ ఆర్ నోటబుల్. ఇట్ వుడ్ బి నో సర్ప్రైజ్ దేర్ ఫోర్ ఇఫ్ సౌత్ కొరియాస్ ఎగ్జాంపుల్ బికమ్స్ అ మోడల్ వర్ది ఆఫ్ ఎమ్యులేషన్. సో వాట్ ఈజ్ ఇట్ ఇట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. సో వీ కెన్ గో విత్ డి. కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమే, ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ గెట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అక్కడ ప్రియర్ స్టేట్మెంట్ ఏమిటి, నెగిటివ్ని సపోర్ట్ చేస్తుంది. రీసెంట్గా చేసినటువంటి అసర్షన్ ఏదైతే ఉందో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ నుండి, సో ఆ పాయింట్లో మనము తీసేసుకోవచ్చు. డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఇది ఈజీగా క్రాక్ చేయొచ్చు. చూడండి ఒకసారి, రూలింగ్ ఆన్ అ పిటిషన్ కాంగ్రెస్ సుప్రీంకోర్టు ఆస్కుడ్ ఎవరికి, బీజేపీ గవర్నమెంట్ ఇన్ గోవా మెజార్టీని ప్రూవ్ చేయమని. ఎంత, ఎన్ని రోజుల్లో, ఎన్ని గంటల్లో, 48 hours, 15 days ప్లేస్లో 48 hoursలో లీవ్ గివెన్ బై గవర్నర్ సిన్హా. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లుకింగ్ లైక్, బట్ ఇట్ వాజ్ అ హాఫ్ మెజర్. సో ఎందుకు, ద కోర్ట్స్ రిలక్టెన్స్ టు అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వైటింగ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఫస్ట్ అండ్ దేర్ ఫోర్ టు స్టే పీరియడ్ స్వేరింగ్ ఇన్ ఆన్ ట్యూస్డే ఈజ్ కాంట్రవర్షియల్. సో ద థింగ్ వట్ ఎవర్ గివెన్ వాస్ ఇట్ వాస్ జస్ట్ అ హాఫ్ మెజర్ అనేటటువంటి పాయింట్లో మనం టైం బీయింగ్ రిలేటెడ్గా తీసేసుకోవచ్చు. ఆన్సర్ ఈజ్ ఈ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్ 18 చూడండి, ఏమంటున్నాడు, సో సర్టన్ ఇష్యూస్ దట్ రిక్వైర్డ్ ద గవర్నమెంట్స్ అర్జెంట్ అటెన్షన్ కంటిన్యూ టు బి నెగ్లెక్టెడ్. ఎందుకు నెగ్లెక్ట్ చేయబడుతుంది గవర్నమెంట్స్ అటెన్షన్, సర్టన్ ఇష్యూస్ దట్ రిక్వైర్డ్. సో ఏదైతే మనము అంటే అటెన్షన్, అర్జెంట్ అటెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో అవి ఇగ్నోర్ చేయడం జరుగుతుంది, కంటిన్యూ టు బి నెగ్లెక్టెడ్. సో తర్వాత పాయింట్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ ద స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనే పాయింట్ ఇస్తూ ఉన్నాడు. ఆప్షన్స్లో బట్ దిస్ అఫర్మేషన్, వాట్ ఈస్ ద అఫర్మేషన్ అబౌట్, ద ప్రైవేట్ సెక్టర్ కంటిన్యూస్ టు బి సాడిల్డ్. సాడిల్డ్ అంటే మళ్ళీ పాజిటివ్ పాయింట్లోకి వస్తుంది, ఇక్కడ నెగ్లెక్టెడ్ అనే ఆ పాయింట్ మనము తీసుకోలేము. మచ్ రిమైన్స్ మైర్డ్ ఇన్ బ్యూరోక్రసీ ఈవెన్ ఆఫ్టర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్రామిసెస్. సో ఇది డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ యొక్క అర్జెంట్ అటెన్షన్ తీసుకోవాల్సినటువంటి ఇష్యూస్ అన్ని నెగ్లెక్ట్ చేయబడుతున్నాయి. సో చాలా మటుకు మైర్డ్ అంటే, మైర్ అంటే ఊబి, ఊబిలోనే ఉండిపోయాయి, బ్యూరోక్రసీకి సంబంధించినటువంటి ఊబిలో ఉండిపోయాయి ఈవెన్ ఆఫ్టర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్రామిసెస్. సో ఆ పాయింట్ మనకి దాంట్లో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాడు. ఆన్సర్ ఈజ్ సి. సో వెన్ యూ ఆర్ సో ష్యూర్ యూ కెన్ గెట్ జస్ట్ గెట్ టు దట్ పాయింట్. సో డీలో చూసుకుంటే హ్యూజ్ డెట్ ఆఫ్ ద లార్జ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్స్, స్టేట్ ఓన్డ్ బ్యాంక్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్, ఎకానమీ గురించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. సో కెనాట్ ఓవర్ స్పెండ్, మళ్ళీ రిపిటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ నాట్ నెసరీ ఓవర్ దేర్. సో డైరెక్ట్గా ఇట్టు పెట్టి నిన్న కూడా సరిపోతా అండి. సో కాబట్టి రెప్యుటేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్, కాబట్టి ఈ కూడా ఎలిమినేట్ చేసుకుంటూ ఉందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ పాకిస్తానీ ఏథియస్ట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్తో స్టార్ట్ అవుతుంది. ఎ బ్రాడ్ టర్మ్, అగ్నోస్టిక్స్, ఇల్రిలీజియస్, డైస్ట్స్ అండ్ హ్యూమనిస్ట్ అలైక్. సో ఏథియస్ట్ అంటే ఎవరు, హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. సో అది ఒక బ్రాడ్ టర్మ్ కవరింగ్ ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ లీజిలీ పెయింటెడ్ బై ద ఇస్లామిస్ట్. సో ఏమని, లిబరల్స్ అండ్ సెక్యులర్స్ అని చెప్పి లేబుల్ చేయడం జరిగింది. డెస్పైట్ ద ఫ్యాక్ట్ దట్ మెనీ బిలీవింగ్ అండ్ ప్రాక్టీసింగ్ ముస్లిమ్స్ ఐడెంటిటీ యాజ్ సచ్ యాజ్ వెల్. ఓకే, ముస్లిమ్స్ ఓపెన్గా ఐడెంటిఫై చేస్తుండేది ఏంటి, యాజ్ ఏథియస్ట్ ఇన్ పాకిస్తాన్ వుడ్ బి అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు వైలెన్స్ డాష్, అంటే ఇక్కడ కమాల మధ్యలో బ్లాంక్ ఉంది, దానికి రిలేటెడ్గానే మనము ప్రిఫర్ చేసుకోవాలి. ఐడెంటిఫయింగ్ ఒకటి, కన్సిడరింగ్ ఒకటి, ఇది తీసేసే, ఇది తీసేసే, ఇది తీసేసే, డీలీనియేటింగ్, ఈ రెండు పాయింట్స్లో డీలీనియేటింగ్ ద ఐడియలాజికల్ డివైడ్, కన్సిడరింగ్ ద స్టేట్స్ బ్లాస్ఫమీ లాస్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ టు అవుట్లా అపోస్టసీ. సో ఇక్కడ ఐడెంటిఫయింగ్ ఏథియస్ట్ ఇన్ పాకిస్తాన్ వుడ్ బి అన్ ఓపెన్ ఇన్విటేషన్ టు వైలెన్స్ ఒకటి. ఎందుకు ఆ యొక్క ఓపెన్ ఇన్విటేషన్ టు వైలెన్స్ అంటున్నాడు ఏథియస్ట్ని ఐడెంటిఫై చేయడము. సో వీటిని కన్సిడర్ చేస్తే తెలిసిపోతుంది. వాట్ షల్ బి కన్సిడర్డ్, సో బ్లాస్ఫమీ లాస్. బ్లాస్ఫమీ లాస్ అంటే, బ్లాస్ఫమీ అంటే దైవ నింద, దేవుని నిందించడము, రిలీజియస్గా ఏమన్నా రాంగ్గా మాట్లాడడం.
ఆ లాస్ గనక చూసుకున్నట్లయితే, సో ఒక వ్యక్తిని ఏథియిస్ట్ అని చెప్పి నువ్వు ఐడెంటిఫై చేస్తున్నావు అంటే ఆటోమేటికలీ సో యు ఆర్ ఇన్వైటింగ్ వైలెన్స్. సో ఖచ్చితంగా అక్కడ వైలెన్స్ డెఫినెట్గా ఉంటుంది అని అర్థం అనమాట, కన్సిడరింగ్ ద స్టేట్స్ బ్లాస్ఫమీ లాస్. సో ఖచ్చితంగా, సో ఆన్సర్ ఈస్ ఏ, రెలవెంట్గా ఉండాలి, గ్రామటికల్గా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా, లాస్ట్ ఎండింగ్లో ఉంది. ఇండియా సైనటరీ రెఫ్యూజీ కన్వెన్షన్ నాట్ రిక్వైర్డ్ సేఫ్ హ్యావెన్. నిన్న క్లాస్లో వచ్చింది ఇది వర్డ్ హ్యావెన్. సేఫ్ హ్యావెన్ అనేది కొలొకేషన్, ఎక్కువసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. అసైలం పర్సిక్యూషన్ ఇన్ అదర్ కంట్రీస్ నో అటెంప్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ అంట. ఎవరితో? గవర్నమెంట్. ఇష్యూ ఆఫ్ జాయినింగ్ యునైటెడ్ నేషన్ రెఫ్యూజీ కన్వెన్షన్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ద న్యాచురల్ స్టెప్ టు టేక్ ఇఫ్ ద గవర్నమెంట్ వాజ్ ఇండీడ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫార్ములేటింగ్ ఎ హ్యుమానిటేరియన్ రెఫ్యూజీ పాలసీ. ఇక్కడ రెఫ్యూజీ పాలసీ గురించినటువంటి డిస్కషన్ మనకు కనపడిస్తోంది. ఏది? యుఎస్కి, యునైటెడ్ నేషన్స్కి, యునైటెడ్ నేషన్స్కి, ఇండియాకి సంబంధించిన రెఫ్యూజీ సంబంధించిన పాలసీస్. రెఫ్యూజీ అంటే ఏంటి? ఎవరైనా అక్కడికి శరణార్థులు అంటారు రెఫ్యూజీ అంటే, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఉందా అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో పోతుంది అన్నమాట. ఫర్దర్ ప్రొవిజన్స్ ఏంటి? ప్రొటెక్షన్ కేటర్ టు ఆల్ మైనారిటీస్ ఫ్లీయింగ్ కంట్రీస్ డ్యూ టు ఎ హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఈ బిల్లులో ఈజ్ ఆఫరింగ్ సిటిజన్షిప్ బేస్డ్ ఆన్ రిలీజియస్ ప్రెడిలెక్షన్స్. ప్రెడిలెక్షన్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, సో బిల్ ఇఫ్ పాస్డ్ ఇన్ ఇట్స్ కరెంట్ ఫామ్ ఒకవేళ వెళ్తే సీక్స్ టు గివ్ ప్రిఫరెన్స్ టు హిందూ రెఫ్యూజీస్ ఓవర్ ముస్లిం రెఫ్యూజీస్ మైగ్రేటింగ్ టు ఇండియా. సో దీంట్లో కూడా హిందూస్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నట్టుగా మనకు కనబడిస్తుంది, విచ్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్కి ఆపోజిట్గానే తెలుస్తుంది, బికాస్ ఇండియా ఈజ్ అ సెక్యులర్ స్టేట్. సో తర్వాత ద రెఫ్యూజీస్ హూ విల్ యాక్చువల్లీ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ పాలసీ, ఈ పాలసీ నుంచి బెనిఫిట్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్ లివింగ్ ఇన్ అబ్జెక్ట్ పావర్టీ విత్ నో శానిటేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అక్కడ కాగుదాం. ఎ క్లోజర్ లుక్ అట్ ప్రొవిజన్స్ ఇండికేట్స్ దట్ ద కరెంట్ గవర్నమెంట్ ఈస్ అటెంప్టింగ్ టు ఇంక్రీజ్ ద హిందూ ఓటర్ ఓట్. ఇంత నెగిటివ్గా రాదు. The government, instead of using a blanket policy, has made this a communal issue with a veiled political agenda, which would be counterproductive to the seemingly humanitarian goal of the bill. So this gives the best finishing anamata. Entante ee blanket policy ante gana so annitni kappi unchetatuvanti, so ee policy ni manam chusukunte adi communal issue ni political agenda ki convert chestu, which would be counterproductive. Enti హ్యుమనిటేరియన్ గోల్ ఆఫ్ ద బిల్, బిల్ గోల్ ఏంటి? హ్యుమనిటేరియన్, అది కనెక్ట్ అవుతుందా దానికి? కౌంటర్ ప్రొడక్టివ్ రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఫినిషింగ్గా బి తీసేసుకోవచ్చు. రిమైనింగ్ వాటిల్లో అట్ ఫస్ట్ గ్లాన్స్ సీమ్స్ అ హ్యూమన్ ఎఫర్ట్ టు హెల్ప్ పర్సిక్యూటెడ్ మైనారిటీస్ డోన్లీ సీక్స్ టు హెల్ప్ హిందూస్. ఇంత షార్ట్ అండ్ ప్రిసైజ్గా డైరెక్ట్గా నెగిటివ్లో ఇవ్వడం జరగదు. దిస్ పాలసీ ఇన్ ద ఇండియన్, సో డైరెక్ట్గా ఇక్కడ పాలసీ గురించినటువంటి దిస్ పాలసీ అనే దానికి ప్రియర్ స్టేట్మెంట్ దిస్ పాలసీ ఉంది, మళ్ళీ రిపిటేషన్ అనేది సూపర్ఫ్లాస్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద సిటిజన్షిప్ బిల్ ఈజ్ పాస్డ్ ఇన్ ఇట్స్ కరెంట్ ఫామ్ ఇన్ ద బార్డర్ రీజన్స్ వుడ్ ఫేస్ అన్ ఇన్ఫ్లక్స్. సో ఒకవేళ పాస్ చేస్తే మళ్ళీ నెగిటివ్తో కంక్లూషన్ ఇవ్వలేము, ఏదైనా ఫినిషింగ్ ఉండాలి. సో కాబట్టి బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్స్ టైం కన్స్యూమింగ్, మ్యాక్సిమం అటెంప్ట్ చేయనటువంటి మోడల్స్. చేస్తే ఏం చేయాలి? ఈ విధంగా క్విక్గా రీడ్ చేసి అనలైజ్ చేసి షార్ప్గా ఆన్సర్ని క్రాక్ చేసుకోవాలి. ఇవి రానంత మాత్రమే దిగులు పడద్దండి, సో టెన్షన్ పడకండి. సో దీస్ ఆర్ టైం టేకింగ్ అండ్ టఫ్ మోడల్స్, కాంప్లెక్స్ మోడల్స్. సో చెయ్యలేమంటే నేను చెప్పాను, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్, ఎవ్రీ క్వశ్చన్ హ్యాస్ అన్ ఆన్సర్. సో కాబట్టి సో చెయ్యగలము, కానీ టైం కన్స్యూమింగ్ చేయడము లేకపోవడం అనేది డిపెండ్స్ ఆన్ ద టైం, రైట్? సో దాని గురించి టెన్షన్ అయితే పడకండి. సో మెయిన్స్ అంటే అలానే ఉంటుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది లాజికల్ ఆర్డర్లో మిస్సింగ్ ఏది అనేది కనిపెట్టమంటున్నారు. యూ కెన్ పోస్ట్ యువర్ ఆన్సర్స్. ఇక్కడ చైనీస్ డిప్లొమాటిక్ ట్రెడిషన్ సెలబ్రేట్ యానివర్సరీస్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హై లెవెల్ విజిట్స్ గ్రాండ్ సెరమనీస్ హౌఎవర్ యానివర్సరీస్ మోడ్ బై అన్ప్రెసిడెంటెడ్ కన్ఫ్రంటేషన్ బిట్వీన్ టూ కంట్రీస్ డౌన్ టర్న్ బయోలాటరల్ టూ కంట్రీస్ అంటున్నాడు, బయోలాటరల్ అంటున్నాడు, కనెక్ట్ అవుతుంది. హై ఆల్టిట్యూడ్ సిస్టమ్ ఆఫ్ సౌత్ కొరియన్ సాయిల్. తర్వాత దిస్ ఇయర్ మార్క్స్ 25th ఇయర్ యానివర్సరీ డిప్లొమాటిక్ టైస్ బిట్వీన్. ఇదంతా కూడా సో చైనా కొరియా వాళ్ళ రిలేషన్షిప్స్ డిప్లొమాటిక్ ట్రెడిషన్ యానివర్సరీస్ గురించి మాట్లాడుతుంది. అండ్ చైనీస్ సాక్రిఫైసెస్ ఫ్రెండ్లీనెస్ అపారెంట్లీ హ్యావ్ బిన్ రెసిప్రోకేటెడ్ బై ఇంగ్రాటిట్యూడ్ దిస్ సీమ్స్ ఆడ్. ఎందుకు?
సో ఇక్కడంతా కూడా టూ కంట్రీస్ దాంట్లో రిలేషన్షిప్స్ సో ట్రెడిషన్స్ యానివర్సరీస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇక్కడ ఓన్లీ చైనీస్ సాక్రిఫైసెస్ ఫ్రెండ్లీనెస్నే హైలైట్ చేస్తే మీనింగ్ ఎలా వస్తుంది? రాదు. సో కాబట్టి దీనికి ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? ఈ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద యుఫోరియా ఆఫ్ ద ప్రోగ్రెస్ గ్లోబల్ ఎకానమీ నేషనల్ ఎకానమీ ఈస్ డూయింగ్ వెల్. ఎ లుక్ అట్ ద ప్రివైలింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ డస్ నాట్ గివ్ వన్ ద కాన్ఫిడెన్స్ దట్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్రియేటెడ్. వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ అనలైజ్ కంపెనీస్ వై కంపెనీస్ దట్ వర్ డీమ్డ్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ నో వేర్ టు బి ఫౌండ్. వైల్ అ ఫ్యూ యూనికార్న్స్ ఆర్ క్రియేటెడ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ అండ్ వీ ఫర్గెట్ దట్ మెనీ మోర్ కంపెనీస్ ఆర్ బైటింగ్ ద డస్ట్. మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ అండ్ అనలిస్ట్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూ గుడ్ ఆర్గనైజేషన్స్ దట్ హ్యావ్ గాన్ ఆన్ టు బికమ్ గ్రేట్ కంపెనీస్. సో ఇక్కడ అన్నిట్లోనూ ఏది మనకి ఆడ్ వన్ అవుట్గా కనిపిస్తూ ఉంది అనేది చెక్ చేసుకోండి. సో జస్ట్ హ్యావ్ అ క్రాస్ చెక్ వన్స్. ఓకే, సో ఇక్కడ యుఫోరియా అంటే మీనింగ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్. సో గ్లోబల్ ఎకానమీ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. నేషనల్ ఎకానమీ ఇస్ డూయింగ్ వెల్, అప్పుడు సో ఆ యుఫోరియా అనేది వస్తుంది ప్రోగ్రెస్ జరిగినప్పుడు. అక్కడ మనం ఏం మర్చిపోతున్నామంటే హ్యుమాంగస్ ఫెయిల్యూర్ రేట్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. అది హోల్డ్. ఇక్కడ వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్, సో దానిలోకి ఆర్గనైజేషన్స్కి సంబంధించి అనలైజ్ వై కంపెనీస్ దట్ వర్ డీమ్డ్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ నో వేర్ టు బి ఫౌండ్ జస్ట్ అ ఫ్యూ డికేట్స్ డౌన్ ద లైన్. సో దాని గురించి ఇన్ఫర్మేషన్. ఫ్యూ యూనికార్న్స్ ఏవైతే, యూనికార్న్స్ అంటే కన్నా పవర్ఫుల్ కంపెనీస్ అన్నట్టుగా రిప్రజెంట్ చేస్తున్నారు ఫిగరేటివ్లీ. క్రియేటెడ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ వీ ఫర్గెట్ దట్ మెనీ మోర్ కంపెనీస్, ఇక్కడ కూడా దానికి సంబంధించినది. మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ అండ్ అనలిస్ట్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూ గుడ్ ఆర్గనైజేషన్స్ గురించి ఇక్కడ పాయింట్. దానిలలో ఆడ్ వన్గా మనకి బయటకు వస్తూ ఉన్నటువంటిది ఏది? బి, లుక్ అట్ ద ప్రివైలింగ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ డస్ నాట్ గివ్ వన్ ద కాన్ఫిడెన్స్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ క్రియేటెడ్ విత్ ఎనీ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్. దిస్ సీమ్స్ ఆడ్, ఎందుకంటే హ్యూమన్ బిహేవియర్ గురించి దానిలో గురించి డిస్కషన్ రిమైనింగ్ వర్డ్లో లేదు. ఎకానమీ గురించి, ఆర్గనైజేషన్స్ గురించి, సో ఇక్కడ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ ఫెయిల్యూర్ రేట్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ గురించి రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కాబట్టి బీని మనము పిక్ చేసేసుకోవచ్చు. అండ్ లెట్స్ గెట్ ద నెక్స్ట్ వన్, సేమ్ మోడల్. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే డబ్ల్యూటీఓ, సో ఇట్స్ అబౌట్ ద ట్రేడ్ పాలసీ అగ్రెసివ్ దట్ ఇన్ మెనీ కేసెస్ అపియర్స్ టు బి స్ట్రాంగ్లీ అట్ ఆల్స్. నెక్స్ట్ సీలో చూస్తే ద అజెండా ఆన్ ద అకంపెనింగ్ యాన్యువల్ రిపోర్ట్ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ ఇండియా విల్ బి నావిగేటింగ్, ఇండియా గురించి ఇన్ఫర్మేషన్. దిస్ థ్రెటన్స్ టు, ఇక్కడ డబ్ల్యూటీఓ ఉంది, ఇక్కడ డబ్ల్యూటీఓ ఉంది. ఎక్స్ట్రాగా ఇండియా గురించి డిస్కషన్ చేస్తున్నటువంటి పాయింట్ కేవలం సి మాత్రమే. కాబట్టి సిని మనము ఆడ్ వన్ అవుట్గా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవేంవి పారాజంబ్లింగ్ డిఫరెంట్ మోడల్లో ఇచ్చాడు. మామూలుగా ఒకటి ఇచ్చి మనకి ఫైవ్ సెంటెన్సెస్ షఫుల్ చేసి ఇచ్చే మోడలే, సో ఇంకో రకంగా ఇచ్చాడు. సో ఇక్కడ ఫైవ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసేసి దానిలోని షఫుల్ చేశాడు, దానిలో మనం ఫిక్స్ చేసుకోవాలా. రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ చూసుకుంటే ఈ ఉంది, సి ఉంది. సో ఈలో సిలో బెస్ట్ ఏది మనం తీసుకోవచ్చు అంటే యూ కెన్ గో విత్ సి, బికాజ్ ఇట్ స్టార్టెడ్ విత్ అ నౌన్ ఫ్రేజ్. ది నోబుల్ ప్యాలెస్, వాట్ ఈస్ దట్ నోబుల్ ప్యాలెస్? ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈని ఎలిమినేట్ చేసుకుంటూ ఉన్నాం. ఇంకా తర్వాత సిడి కామన్గా ఉన్నాయి, రిపీటెడ్ డబుల్ ఆప్షన్స్. ఈనా బీనా అనేది చెక్ చేస్తే సరిపోతుంది. సిడి ఏమొస్తుంది? వాట్ సైల్స్ అనేటటువంటి ప్లేస్ గురించి మాట్లాడుతున్నారు. యూ గేజ్ అండ్ స్టేర్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ ఆన్ ద యాడ్, దట్ ఇట్ ఈస్ నాట్ ద గార్డెన్ ఆఫ్ ఏదెన్. యువర్ బ్రెయిన్ గ్రోస్ గిడీ, స్టూపిఫైడ్ బై ద వరల్డ్ ఆఫ్ బ్యూటీ అరౌండ్ యూ, అండ్ యూ హాఫ్ బిలీవ్ యు ఆర్ ద డ్యూప్ అండ్ ఆఫ్ ఎక్స్క్విసైట్ డ్రీమ్. ఈనా బీనా, ఈలో ఈ నోబుల్ ప్యాలెస్ ఉంటుంది, బీలో ద సీన్. So you are talking about the scenery around here, and you can go with B, and the answer is C.
సో విచ్ గివ్స్ ద బెస్ట్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్టర్ డి అంటే కదా బి అనేది సీన్ గురించి కంటిన్యూషన్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ 27th చూసుకుంటే, సారీ 25th చూసుకుంటే, ఇక్కడ కూడా రిపీటెడ్ ఫస్ట్ ఆప్షన్స్ చూసుకుంటే బి ఉంది, సి ఉంది. బిలో ఇన్ అ రేర్ కేస్ ఆఫ్ మైగ్రేషన్, సిలో ద బ్రిటిష్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ప్రామిస్ టు పే హర్, ఆ హర్ ఎవరు అనే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సి రిలేటెడ్ మనము ఎలిమినేట్ చేసుకుంటూ ఉన్నాం. తర్వాత రిపీటెడ్ ట్రిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, బిఏఎఫ్, బిఏఎఫ్, బిఏ అనేది ఉంది. సో బిఏ అయితే ఖచ్చితంగా సెట్ అయిపోతుంది, చూసుకోండి. ఇన్ రేర్ కేస్ ఆఫ్ మైగ్రేషన్ పీజా జఖర్ షిఫ్టెడ్ టు చోక్లా ఫ్రమ్ బర్మర్ సిటీ అలాంగ్ విత్ హర్ టూ డాటర్స్ లాస్ట్ ఇయర్. బాగుంది. ఏ, హర్ హస్బెండ్ వాజ్ ఎంప్లాయిడ్, షీ హ్యాడ్ చూసెన్ బర్మర్ టు ప్రొవైడ్ అ గుడ్ ఎడ్యుకేషన్ టు హర్ చిల్డ్రన్. ఎఫ్ చూద్దాం, సి చూద్దాం. సి, ద బ్రిటిష్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ ప్రామిస్ టు పే హర్ 3 lakh rupees per year for the 3 years for rights to her land అనే దానికి ఎన్హాన్స్మెంట్. సో ప్రియర్ స్టేట్మెంట్ ఎఫ్ చూసుకుంటే, బట్ మంగ్లానియా బర్మర్ సిన్స్ జనవరి లాస్ట్ ఇయర్ ఇండియా సాయిల్ రికవరీ చేంజ్ ఆల్ దట్. సో ఆ చేంజ్ తర్వాత వీళ్ళు ప్రామిస్ చేశారు ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ స్కోప్. కాబట్టి బిఏసి కాకుండా బిఏఎఫ్ తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ బిఏఎఫ్ అయిపోయింది, ఏం చేంజ్ చేసింది అనేది చూసుకుంటే అక్కడ కొట్టేస్తాం, ఈనా సీనా. సో సిలో వాళ్ళు ఇట్లా అమౌంట్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తారు, అదే చేంజ్. దాని తర్వాత ఈ ఏది, షీ బాట్ అ డీజిల్ రన్ విత్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, వాళ్ళు అమౌంట్ ఇస్తామన్నారు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకుని ఆమె పర్చేస్ చేసింది. సో విచ్ ఇస్ మోర్ మీనింగ్ఫుల్, డి. సో ఫైనలీ ద ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ వుట్ ఈస్ దిస్, సో ఫిల్లర్స్. సో ఫిల్లర్స్ ఫ్రేజల్ ఇంప్రూవ్మెంట్ అని కాదు, కానీ కొద్దిగా మనం కాంటెక్చువల్గా గ్రామటికల్గా అనలైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఆర్కియాలజిస్ట్ బిలీవ్ దాట్ ద పీస్ ఆఫ్ రెడ్ వేర్ పోట్రీ ఎవాక్యుయేటెడ్, సో ఏవైతే అవి ఎలివేట్ ఎవాక్యుయేట్ చేయబడ్డాయో అవి, సో నియర్ భావ్ నగర్ So, believe that the pieces of redware pottery excavated recently, they estimated with a reasonable certainty, or estimated reasonably certain, estimated at about, so akkada reasonable certainty aa last ga raadu, estimated with a, so vallu your archaeologists estimated with a reasonable certainty, emani, సో దోస్ రెడ్ పాటరీ టు బి అబౌట్ 3400 years ఓల్డ్ అని చెప్పి మనం పిక్ చేసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్, సో అదేవిధంగా అంటే ఫ్రేజల్ రీఅరేంజ్మెంట్ ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సరిపోతుంది. బిలీవ్డ్ వస్తే దట్ వస్తుంది, బిసి ఎలిమినేటెడ్. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఇట్ వాస్ ఎసెన్షియల్ దట్ థింగ్స్ ది పోర్ట్రేట్ మస్ట్ హ్యావ్ ఎవ్రీ రెలవెంట్ ఫీచర్ షోన్ యాజ్ క్లియర్లీ యాజ్ పాసిబుల్. దట్ వెన్ దే పోర్ట్రేట్ థింగ్స్ ఇట్ షుడ్ హ్యావ్ ఎవ్రీ రెలవెంట్ ఫీచర్ షోన్ యాజ్ క్లియర్లీ యాజ్ పాసిబుల్. దీనికి డిఫరెన్స్ ఏంటి? సో దట్ ఇట్ వాజ్ ఎసెన్షియల్, సో కాదు, వెన్ దే పోర్ట్రేట్ చేసినప్పుడు ఇట్ షల్ బి, ఇట్ ఈజ్ ఎసెన్షియల్. సో కాబట్టి దీనికంటే బెటర్ మీనింగ్ ఏది ఎగ్జిబిట్ చేస్తుంది? డి ఎగ్జిబిట్ చేస్తుంది. దట్ వెన్ దే పోర్ట్రేట్ థింగ్స్, సో పోర్ట్రేట్ చేసినప్పుడు ఇట్ షుడ్ హ్యావ్ ఎవ్రీ రెలవెంట్ ఫీచర్ షోన్ యాజ్ క్లియర్లీ యాజ్ పాసిబుల్, అది విషయం. సో ఆప్షన్ డిని పిక్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, చెప్పాం కదా ఒక 2 questions రిలేటెడ్ ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి. సో ప్యాసేజ్ వచ్చి మార్క్సిస్ట్ రిలేటెడ్ గురించి ఇస్తూ ఉన్నాడు. దీంట్లో 28th question మనం చూసుకుంటే మార్క్సిస్ట్ సోషియాలజిస్ట్ చైన్ ఆఫ్ రీజనింగ్ అసర్ట్ హిమ్ ప్రెసిడెంట్ కాలిఫోర్నియా రిలేటెడ్ మాట్లాడినప్పుడు మనకి ప్యాసేజ్లో కాలిఫోర్నియా లాస్ట్లో వస్తూ ఉంది. సో అక్కడ మాత్రం మనం బాగా అబ్జర్వ్ చేస్తే, సో కాలిఫోర్నియా ఇంక్లూడింగ్ హాస్టిలిటీ చైనీస్ ఇన్ కాలిఫోర్నియా, హవెవర్ సిన్స్ ప్రెజుడైజ్ అగైన్స్ దీస్ లాటర్ పీపుల్ వాజ్ నాట్ ఇన్స్పైర్డ్ బై క్యాపిటలిస్ట్ హీ హ్యాస్ నో రీజన్ దట్ సచ్ యాంటాగనిజమ్స్ వర్ నాట్ రియలీ బేస్డ్ ఆన్ రేస్. నాట్ రియలీ బేస్డ్ ఆన్ రేస్ ఈజ్ నథింగ్ బట్ ఐ కెన్ గో విత్ నాన్ రేషియల్ ఇన్ క్యారెక్టర్. సో రిలేటెడ్ టర్మినాలజీ ఉంది కానీ డైరెక్ట్ రెఫరెన్స్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏమిటి గురించి ఈ యొక్క ప్యాసేజ్ సప్లైస్ ఇన్ఫర్మేషన్ ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటే, సో డైరెక్ట్ రెఫరెన్స్ చూపించేస్తాను ఫర్ ద టైమ్ సేక్. సో ఇక్కడ మార్క్సిస్ట్ సోషియాలజిస్ట్ ఆర్గ్యూడ్ దట్స్ రేసిజం స్టెమ్స్ ఫ్రమ్ ద క్లాస్ స్ట్రగుల్ దట్ ఇట్ ఈస్ యునిక్ టు ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ దట్ రేషియల్ ప్రెజడైజ్ ఈస్ జనరేటెడ్ బై క్యాపిటలిస్ట్ అస్ అ మీన్స్ ఆఫ్ కంట్రోలింగ్ వర్కర్స్.
So applied to discrimination against blacks in the United States, but his definition of racial prejudice as radically based negative prejudice. Mutamida. So first dantlone manaki information em vastundante, so this is all about existence of a racial prejudice ane information manaki telustundi. So answer is D. Next. జస్ట్ మనము రిప్లేస్మెంట్స్ అంటే కదా ఫ్రేజల్ రిప్లేస్మెంట్, సో వర్డ్స్ ఏది సెట్ అవుతాయి అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. క్యాంపెయిన్ కన్ఫర్మేషన్ తర్వాత ఎండీవరింగ్ అమాస్ట్ ఎంపైర్ ప్లేసెస్ అయితే కరెక్ట్నే ఉంటాయి, కానీ మనము మీనింగ్ని బేస్ చేసుకొని చూసుకుంటే సరిపోతుంది. దట్ తర్వాత అమాస్డ్ అనేటటువంటి దానికి, సో ఇక్కడ అన్నీ కూడా సో కరెక్ట్. ఆన్స్లాట్ నౌన్ ఏ నౌన్ 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 వి ఫోర్స్ వి ఫోర్స్ వి ఫోర్స్ వి టూస్ వి టూస్ వి టూస్ నౌన్స్ నౌన్స్ నౌన్స్. సో ఇక్కడ మనము స్మార్ట్గా ఆలోచించి క్రాక్ చేసేసేయచ్చు. సో ఇన్ ద ఎలక్షన్స్ హోమ్ డెమెన్స్ డెమెజ్న్ డెమెజ్నే టెరిటరీ అండ్ హోడోమైన్ అండ్ స్ట్రెచ్ ద ఏరియా ఆఫ్ ల్యాండ్. సో సర్టన్ ఏరియా ఆఫ్ ల్యాండ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్ట్రెచ్. డొమైన్ అంటే కదా జోన్, టెరిటరీ అంటే కదా పర్టికులర్. సో ఎలక్షన్స్కి టెరిటరీస్ అనేటటువంటి వర్డ్ నాట్ సూటబుల్. డెమెస్నే అనేటటువంటిది నెగిటివ్ సెన్స్లో తీసుకుంటాం. సో కాబట్టి అవన్నిటికంటే స్ట్రెచ్ ఈజ్ ప్రిఫరబుల్ అండ్ ద ఆన్సర్ ఈజ్ డి. సింపుల్గా. సో క్యాంపెయిన్ బ్లిడ్జ్, బ్లిడ్జ్ అంటే ఆ కన్సర్టెడ్ ఎఫర్ట్. తర్వాత ఎండ్యూరింగ్ బదులు సీకింగ్ టు బోత్ రిటైన్ ద ఓత్ దట్ అక్రూడ్ అంటే కదా. సో గ్యాదర్డ్ అనే మీనింగ్ వస్తుంది. హోమ్ స్ట్రెచ్ హోమ్కి సంబంధించిన ఎలక్షన్స్ హోమ్కి సంబంధించినటువంటి రేంజ్ ఆఫ్ ల్యాండ్ని స్ట్రెచ్ అంటూ ఉన్నాం. సో ఏదో ఒక పాయింట్లో మనకు క్రాక్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అలాంటిదే, చెక్ చేసుకోండి. ఎస్, ఇక్కడ కాంప్రహెన్సిబుల్ ఇన్విగరేటింగ్ ప్రగ్మాటిక్ సో హాటనింగ్ అండ్ రేషనల్. సో అక్కడ కాంప్రహెన్సిబుల్ రియలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్. ఇన్విగరేటింగ్ అంటే ఎనర్జీ రిలేటెడ్, యూ వాంట్ గెట్ ఇట్ ప్రాక్టికల్ ఛాన్స్ అవుతారు. హాటనింగ్ అంటే కదా హార్డ్ అనేటటువంటి సెన్స్తో వస్తుంది. రేషనల్ అంటే లాజికల్. ఈ మూడింటికి ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సో సెకండ్ వర్డ్ చూసుకుంటే డిక్లైనింగ్ రైజింగ్ జస్ట్ వెయిట్ ఫస్ట్ ఇక్కడ రీఅష్యూరింగ్ కదా. రీఅష్యూరింగ్ ఎక్స్ప్లెనేషన్ ప్లేస్లో ఇన్విగరేటింగ్ ప్రగ్మాటిక్ హార్టనింగ్ అండ్ రేషనల్. సో ఇన్విగరేటింగ్ ఎనర్జీ రిలేటెడ్ కాబట్టి అది ఎలిమినేట్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ త్రీ ఆప్షన్స్లో విచ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇట్ ఈస్. సో ప్రగ్మాటిక్ హార్టనింగ్ రేషనల్. సో అటుపక్క అండ్ కాంప్రహెన్సిబుల్ రియలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ కన్సీవబుల్ పర్హాప్స్ పాసిబిలీ రియలిస్టిక్ ప్లాజిబుల్ కాదు పాసిబులీ ఛాన్సెస్ ఉంది. పాసిబులీ రియలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ అండ్ యూ కెన్ గో విత్ ఆప్షన్ సి. సో డైరెక్ట్గా సి ఆప్షన్. సో సి ఆప్షన్తో ఫిల్ చేసుకో, చెక్ చేసుకోండి. హార్టనింగ్ ఎక్స్ప్లెనేషన్, పాసిబులీ రియలిస్టిక్ ఎక్స్ప్లెనేషన్, ఇన్ఫ్లేటింగ్ బదులు డ్విండ్లింగ్ అంటే రెడ్యూసింగ్ ఇన్ సైజ్, డ్విండ్లింగ్ లేబర్ డిమాండ్స్ ఇన్ అగ్రికల్చర్, ఉమెన్ ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ అవుట్ ఆఫ్ ద. ఈ పాయింట్లో కొట్టేసేయచ్చు. వెంచర్ అంటే రిస్కీ బిజినెస్. సో అలా కాకుండా సో దే ఆర్ లేబర్ గురించి మాట్లాడుతున్నారు, అగ్రికల్చరల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యూ కెన్ గెట్ విత్ అ వర్క్ ఫోర్స్. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ సో ఇది అనాలజీ రిలేటెడ్. సో ఇవి రెండు ఏమున్నాయి సినోనిమ్స్, పర్టినెంట్ అన్న రిలవెన్స్ అన్న ఒకటి, అలాంటి సిమిలర్గా వచ్చేటటువంటి చూసుకోవాలా. సో ఆన్సర్ ఈస్ డి. ఇనేనన్నా లిడిక్రస్ అన్న ఒకటే మీనింగ్ వస్తుంది. ఇనేనన్నా లిడిక్రస్ అన్న ల్యాకింగ్ సెన్స్, ఇడియాటిక్ సెన్స్లెస్ అనేటటువంటి మీనింగ్ వస్తుంది. సో ఫర్ ద టైమ్ బీయింగ్ ఐమ్ గెటింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్, ద రిమైనింగ్ త్రీ క్వశ్చన్స్. సో ఈ త్రీ క్వశ్చన్స్ కూడా ఎర్రర్ రిలేటెడ్ అండి. సో ఖచ్చితంగా ఆన్సర్స్ వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు, చెక్ చేసుకోండి. సో క్వశ్చన్ 33 చూసుకుంటే ఏముంది చూడండి. డైరెక్ట్లీ లెట్ మీ షూట్ ద క్వశ్చన్. వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రెసిడెన్సెస్, మినిస్టర్స్ వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ప్లూరల్ సెన్స్ రావాలా. సో కాబట్టి ఇక్కడ అపాస్ట్రఫీ పెడితే మళ్ళీ మినిస్టర్స్ ప్లూరల్ రిలేటెడ్గా వస్తుంది. కాబట్టి ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ తీసేసేసి ఎస్ పెట్టేసేసి సింపుల్గా రెసిడెన్సెస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ ఈజ్ ప్రిఫరబుల్ ఫ్రేజ్. కావాలంటే రాసుకోండి రెసిడెన్సెస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ అని చెప్పి రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకో. ఫస్ట్ దాంట్లో వర్ ఇన్స్టాల్డ్ టు కండక్ట్ అ బ్యాటరీ, ఇఫ్ ఎనీ ప్రూఫ్ వాస్ నీడెడ్, హ్యావ్ లేట్లీ
మైట్ తర్వాత హ్యాస్ ఎటువంటి పరిస్థితిలో కూడా రాదు. ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం ఈ పాయింట్. సో ఎనీ లైక్ కెన్ గ్రూప్ కెన్ షాల్ విల్ మేక్ అవుట్ ఉన్నాడు ఏ వచ్చినా కూడా సో హ్యావే వస్తుంది అని చెప్పుకుని ఉన్నాం. దట్ ఈస్ ద స్ట్రైట్ ఎర్రర్ అండ్ ద లాస్ట్ వన్ ఫర్ ద డే. ఇఫ్ మోడల్ ఇచ్చాడు హ్యాడ్ వీ టూ అవుతుంది, ఇటుపక్క వుడ్ హ్యావ్ వన్ ఇచ్చాడు. సో యూ కెన్ గో విత్ హ్యాడ్ ప్లస్ హ్యాడ్, ఒక హ్యాడ్ హెచ్వి ఒక హ్యాడ్ వి త్రీ, హ్యాడ్ వి త్రీ వుడ్ హ్యావ్ వి త్రీ అండ్ ఆన్సర్ ఈస్ బి. సో డైరెక్ట్గా వచ్చేటటువంటి పాయింట్స్ ఇవి. సో డైరెక్ట్ ఎర్రర్ డిడక్షన్లో కొట్టేసామన్నమాట. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే బాగా టఫ్గా టిపికల్గా ఉన్నాయి. సో ఐ యాక్సెప్ట్ దట్ 10 to 15 మార్క్స్ స్కోరింగ్. సో వాట్ మార్క్ హ్యావ్ యూ గాట్, యూ కెన్ పోస్ట్ యువర్ మార్క్ నౌ. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో నేనే ఒప్పుకుంటున్నాను ద పేపర్ ఈజ్ టఫ్. 10 to 15 వరకు స్కోర్ చేసుకోవచ్చు, మీరు ఎన్ని స్కోర్ చేసుకున్నారో చెప్పండి. ఐ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 15, బట్ 10 to 15 వరకు అయితే ఖచ్చితంగా స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకు నేను అంటున్నాను అంటే పేపర్లో ఇండైరెక్ట్ రెఫరెన్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఆ యొక్క పారాఫిల్లర్స్ బాగా టైం తీసుకున్నాయి. సో కాబట్టి అక్కడ మ్యాక్సిమం స్కోరింగ్ తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్క్స్ పెట్టుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్ డోంట్ గెట్ డిసార్డెంట్. ఎందుకంటే కానీ ఇలాంటి మోడల్స్ వస్తే ఫిల్టరేషన్ చాలా ఈజీ అవుతుంది అన్నమాట. సో కాబట్టి దీనిలలో కూడా ఒక్క మార్క్, అదే చెప్తున్నాను, ఒక్క మార్క్ ఎక్స్ట్రాగా తెచ్చుకోగలిగినా కూడా సో డెఫినెట్లీ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు గెట్ ద జాబ్. సో ఎనీవేస్ ఐ హోప్ సో యూ గాట్ ద క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్ అయితే మటుకు ఈ పర్టికులర్ మోడల్స్ ఇట్లా పేపర్ కాకపోకుండా పర్టికులర్ మోడల్స్ ఏవి, ఆ కాంప్రహెన్షన్స్, తర్వాత ప్యాసేజెస్, సరే కాంప్రహెన్షన్స్, పారాజంబ్లింగ్, వీటికి ఎక్కువ ఫోకస్. పారాజంబ్లింగ్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఫోకస్ చేసి నెక్స్ట్ క్లాసెస్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఎనీవేస్ సో అదండి ఈ రోజు క్లాస్కి. సో మార్క్స్ అయితే 10 to 15 ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. సో ఇంకా మీ ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చేసేసాయి, టైం వేస్ట్ చేయకండి. సో పేపర్స్, గట్టి పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేసేసుకోండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ఆపకండి. జాబ్స్ మనమే కావాలా. సో ఖచ్చితంగా ఈ ప్రాక్టీస్ సెషన్స్ అటెండ్ అవుతూ ఉండండి, ప్రాక్టీస్ మిస్ కాకపోకుండా. టఫ్ మోడల్స్ కదా భయపడేసేసి దాని పక్కనైతే పెట్టకండి, ఎక్కువ చేశారంటే ఆటోమేటిక్గా ఆ మోడల్స్ కూడా ఫెమిలరైజ్ అవుతాయి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే థ్యాంక్ యూ.